మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతేవాణి జనుః కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ఆ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, శత్రువు, మీ శత్రువు ఎవరు అంటే, మనకి అంతర్గతమైనటువంటి శత్రువులు ఉంటారు, బాహ్యమైనటువంటి శత్రువులు ఉంటారు. అంతర్గత శత్రువుల వల్ల మనం చేసే కొన్ని యాక్టివిటీస్ వల్ల మనం ఎంత కష్టపడుతున్నా సక్సెస్ వైపు వెళ్ళలేకపోతుంటాం. బాహ్యంగా ఉండేటువంటి శత్రువుల వల్ల మనకి బాహ్యంగా అడ్డుపడుతూ ఉంటారు. అసలు ద్వాదశ లగ్నాల వాళ్ళకి, లగ్నం తెలియని వారు, ద్వాదశ రాసుల వారికి ఎవరవుతారు అసలు అంతర్గత శత్రువులు కానీ బాహ్య శత్రువులు కానీ, వాటిని ఎలాగ తగ్గించుకోవాలి, జనరల్గా ఎలా తగ్గించుకోవాలి, స్పెసిఫిక్గా మీ లగ్నము రాశిరీత్యా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనేటువంటి అంశం ఇప్పుడు మనం చెప్పుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళ శత్రుత్వాలు కానివ్వండి, వీళ్ళకి వచ్చేటువంటి అంటే శత్రుత్వం అసలు ఏ కోణంలో వస్తుంది అంటే, తండ్రి లేదా గవర్నమెంట్ రిలేటెడ్ అధికారులు, జ్వరము అంటే హెల్త్ రిలేటెడ్ పరంగా జ్వరము, వేడి చేయడము, ఇతనేదో ఒక రూల్ చేద్దాం అనుకుంటుంటే ఆ రూల్ని ఇంకోటి ఏదో వచ్చి అడ్డుపడుతుండడము, ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్యని, అంటే మీకు పుత్రుడున్నా లేకపోతే తండ్రి నుంచి అయినా సరే ఈ శత్రుత్వం అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. అంటే ఎలాగా అంటే, మీరు గమనించండి, మీన లగ్న జాతకులకి మ్యాక్సిమం తండ్రి కొడుకులకి పడకపోవడం, అంటే ఇతని తండ్రితో పడకపోవడం కానీ కొడుకుతో పడకపోవడం కానీ, లేదా వాళ్ళ గురించి మదించడం కానీ, మనసులో ఒకటే ఇబ్బంది పడిపోవడం కానీ, అంటే వాళ్ళిద్దరు కొట్టు గొడవ పెట్టేసుకోవాలని రూలేం లేదు, అయ్యో నేను చెప్తుంది ఒకటే తీని కూడా అర్థమవుతుంది. తండ్రి ఎలా ఉంటుందండి మీ లగ్నం వారు, తండ్రి ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా అందులో కూడా శత్రుత్వాలు చూస్తూ ఉంటారు. అంటే అలాగా బా నేను ఒకటి చేద్దామంటే తండ్రి ఏంటి నేను అన్నది చేయనివ్వట్లేదు కాబట్టి ఆయన నాకు శత్రువు. అది ఆ పర్టికులర్గా మీన లగ్నంలో అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆస్ట్రాలజీ అనేటువంటిది పర్టికులర్గా తీసుకొచ్చి అక్కడే పుట్టిస్తుంది, దైవం తీసుకొచ్చి అంటే అతని కర్మ తీసుకొచ్చి అక్కడ పుట్టిస్తుందండి. ఇక్కడ భగవంతుడికి ఈ జాతకానికి అంటే భగవంతుడు అంతా నడిపిస్తుంటాడు, నేను కాదనట్లేదు. అంటే భగవంతుడి యొక్క స్వరూపమే రకరకాల ఎనర్జీస్ రూపంలో నడుస్తూ ఉంటుంది మనకి, అమ్మవారి స్వరూపమే. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ స్వరూపం నడిపిస్తూ ఉంటుంది కానీ ఇదంతా మనం క్రియేట్ చేసుకున్నది, ఈ తండ్రితో పోట్లాడుతున్నాము అంటే మనం పాస్ట్ లైఫ్లో క్రియేట్ చేసుకున్న ఒక కర్మ ఇప్పుడు ఈ జన్మలో తండ్రితో పోట్లాడే లేదా పుత్రుడితో పోట్లాడేటువంటి కర్మను మనం క్రియేట్ చేసుకున్నాం. దానికి అమ్మవారికి సంబంధం లేదు. నిజం చెప్పాలంటే అమ్మవారికి ఎక్కడ సంబంధము అంటే, ఒక వ్యక్తికి చూడండి, ఒక జైల్లో ఉన్నాడు, ఒక గవర్నర్ దగ్గరికి వెళ్ళేదో క్షమాభిక్ష అంటూ ఉంటారు, ఒక అర్జీ పెట్టుకుంటే సరే ఇన్ని ఈయన ప్రవర్తన బాగుంది ఇప్పుడు వదిలేయండి అని ఎలా అంటారో, ఈ కర్మ ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే, ఇది తగ్గాలంటే ఇది చూడవచ్చు మీరు, ఒక 10,000 20,000 జాతకాలు తీసుకుని మీన లగ్న జాతకాలు తీసుకుంటే వాళ్ళకి ఈ పాయింట్ ఖచ్చితంగా టచ్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు గనక అమ్మవారి యొక్క నామాల్లో సూర్యభగవాను చూస్తూ గనక అమ్మవారికి సంబంధించిన లలితాహాస నామాలు చేస్తున్నా, అలాగే సూర్యుడిని చూస్తూ ఓం మిత్రాయ నమః అనేటువంటి నామస్మరణ చేస్తున్నా, ఖచ్చితంగా మీకు శత్రుత్వాలు తగ్గుతాయి. ముఖ్యంగా సూర్యుడిని చూస్తూ చేయాలి. సూర్యభగవానుని చూస్తూ తాటంక యుగలీభూత తపనోడప మండల అనేటువంటి నామం చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా మరొకటి ఏంటంటే, ముఖ్యంగా అమ్మవారి యొక్క పాదాలకి నమస్కరించుకుంటూ అమ్మవారి పాదాలనే చూస్తూ అమ్మవారి యొక్క నేత్రాలని దండం పెట్టుకొని అమ్మవారి పాదాలను నమస్కరించుకున్నట్లయితే ముఖ్యంగా మీన రాశి వారికి అనవసరమైన శత్రుత్వాలు, ఇది ఓన్లీ తండ్రి కొడుకనే కాదు
బాస్ ఉంటారు, అతను వర్క్ చేసేటువంటి జాబ్ బాస్ అతను కావచ్చు ఆమె కావచ్చు, ఆ చేసేటువంటి జాబ్లో ఆ సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కక్షగట్టి వీళ్ళ మీద పనిచేస్తున్నట్టుగా ఉంటాయి కొన్ని కొన్ని. అదే ఏమిటి అసలు నేనేం చేశానన్నా, నా మీద ఎందుకు ఇంత కక్షగట్టమని పనిచేస్తున్నారు అనేటువంటిది మనం చూడొచ్చు మీన లగ్నం వారికి. అలాగే మరొకటి ఏంటంటే, ఒక్కొక్కసారి గవర్నమెంట్ నుంచి కొన్ని దాడులు జరుగుతూ ఉంటాయి, మీరు చూసే ఉంటుంటారు. ఐటీ శాఖ దాడులు అండి, లేకపోతే గవర్నమెంట్ నుంచి మనం ఏదో కాంట్రాక్ట్ చేసాము, ముఖ్యంగా మీన లగ్నం వారు గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేయడం, తద్వారా ఏదైనా సరే వీళ్ళకి అంటే రవి యొక్క క్షేత్రాలు బాగున్నాయి, రవి మంచి స్థానంలో ఉన్నాడు అన్నప్పుడు అది దాని ప్రభావం పెద్దగా ఉండదు. ఏదో కొంచెం ఏదో గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేస్తే కొద్దిగా రావాల్సిన బిల్లులో కొంచెం లేట్ అవుతుందేమో, అంతకుమించి మనకు ఇబ్బంది ఏమి ఉండదు. కానీ వీళ్ళు గనక సరిగ్గా చేయకపోతే అది ఎక్కడ దాకా తీసుకెళ్తుందంటే ఆ బిల్లింగ్ రావడం అవన్నీ కూడా వీళ్ళు అప్పులు పాలైపోయేదా తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా మీనలగ్నం వారు రవి యొక్క క్షేత్రాన్ని కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి, చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరొకటి ఏంటంటే, కిందని పనిచేసే వాళ్ళు పని వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి నష్టాలు శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఏంటంటే వీళ్ళ ఇంట్లో జరిగేటువంటి అంశాలని చూడండి, ఒక్కోసారి మనకి డ్రైవర్స్ ద్వారానో ఇంట్లో పని వాళ్ళ ద్వారానో ఇంకో దగ్గర చేరవేస్తూ కొన్ని లీక్ అవుతూ ఉంటాయి. మీనలగ్నం వారికి ముఖ్యంగా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయంగా దారితీస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ముఖ్యంగా గోవుకి బెల్లం పెట్టడము, సూర్య నమస్కారాలు చేస్తూ ఉండడము, సూర్యుడికి బెల్లంతో తయారు చేసినటువంటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే ఇక్కడ ఏ రాశి వారు కానివ్వండి, ఏ లగ్నము, ఏ నక్షత్రము, ఎందుకంటే మనకి 27 నక్షత్రాలు, ఏ నక్షత్రమైనా, ఏ లగ్నమైనా, ఏ రాశి అయినా జనరల్గా అసలు శత్రుత్వాలు తగ్గాలి అంటే చేసుకోవాల్సినటువంటి పరిహార మార్గం ఏమిటి, చాలా మార్గాలు ఉన్నాయి, మీకు కొన్ని చెప్తాను, బట్ ఇవి ఖచ్చితంగా పనిచేస్తాయి. ఏమిటి అది అంటే, పాయింట్ నెంబర్ 1 పెట్టుకోండి, సూర్య భగవాను చూస్తూ రెండు చేతులు ఇలా జోడించి ఓం మిత్రాయ నమః అనుకోండి. ఎంత మనస్ఫూర్తిగా అనుకుంటారంటే, సూర్యభగవాను జ్యోతిషాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, మిత్రుడు, మిత్రుత్వాలు మీకు కలగాలంటే సూర్యభగవానుడు అనుగ్రహం కావాలి. ఎందుకు అంటే, మనం ఒక మిత్రుడిని కలిస్తే మనకేమొస్తుందంటే హ్యాపీనెస్ వస్తుంది, ఏదో తెలియని ఒక లవ్ ఫీలింగ్ ఎఫెక్షన్ వస్తూ ఉంటుంది. న్యాచురల్గా జ్యోతిషాస్త్రరీత్యా పంచమభావం సూర్యుడికి సంబంధించిన భావం, సింహరాశి అవుతుంది పంచమభావం కాబట్టి, ఆ న్యాచురల్ ఫిఫ్త్ లార్డ్ అవడం వల్ల సూర్యభగవాను మిత్రాయన మహా అనుకుంటూ చేసుకోవడము. అలాగే మీకు గతంలో ఏదైనా శత్రుత్వాలు ఏర్పడ్డాయి, ఆదివారం నాడు వెళ్ళి, ముఖ్యంగా ఆదివారం నాడు రవిహోరలో మీరు వెళ్ళి కనుక ఆ వ్యక్తితో మరలా మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా అది మిత్రత్వం అనేటువంటి జరుగుతుంది. అలాగే మనసులో ఇప్పుడు చూడండి, కొంతమందితో మనకి శత్రుత్వాలు పెట్టుకోవాలని ఉండదు, కానీ ఎవరో మధ్యవర్తి వల్ల లేకపోతే ఇంకోటి ఏదో సిచ్యువేషన్స్ కారణాల వల్ల మనకు శత్రుత్వాలు ఏర్పడతాయి. మళ్ళీ మనసులో ఏదో పీ లాగుతూ ఉంటుంది, అరే నేను మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, కానీ అప్పటికే చాలా ఈగో క్లాషెస్ రావడం, మధ్యలో ఉన్నటువంటి వారు మనకి ఇంకోటి ఏదో చెప్పడం, వాళ్ళకి ఇంకోటి ఏదో చెప్పడం వల్ల కలవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఒక అవకాశం వస్తుంది మనకి ఏ పార్టీలో ఎక్కడో, అలాంటప్పుడు మాత్రం మీరు కనుక మనసులో ఓం మిత్రాయ నమః ఓం మిత్రాయ నమః అనుకుంటూ సూర్యభగవాను అనుకుంటూ కనుక మనిషిని అప్రోచ్ అయినట్లయితే, అవతల వ్యక్తికి కూడా ఏంటంటే, నేను ఎందుకు అనవసరంగా నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాను, ఇంతకాలం ఇంత జర్నీ నడిచింది కదా అనేటువంటి ఒక భావన కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆదిత్య హృదయం చదువుకోవడం, ఓం మిత్రాయ నమః అనుకోవడం, గోవుకి గోధుమ రవ్వ తినిపించడం గుర్తుపెట్టుకోండి, అవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. రెండవది, ఏ రాశి నక్షత్రం వారైనా పెసలు ఉంటాయి, 1 కేజీ బావు పెసలు తీసుకోండి, పెసలు తీసుకొని దానంగా ఇవ్వండి. ఎందుకంటే మీ మనశ్శాంతిని పోగొట్టేది శత్రువు, గుర్తుపెట్టుకోండి. మనకి మహాభారతంలో కూడా చెప్తాడు ఏమనంటే, నిద్రపట్టట్లేదంటే ధృతరాష్ట్రుడు నిద్రపట్టలేదని విదురుని పిలిచినప్పుడు, నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారనేటువంటి ఒక భయం ఉంటే కూడా నిద్రపట్టదు, అలా కాకుండా ధర్మానికి విరుద్ధంగా మీరు ఏదో చేస్తే కూడా నిద్రపట్టదని ఇట్లా కొన్ని కారణాలు చెప్తాడు. అందులో ప్రధానంగా ఏంటంటే, మనకి మనశ్శాంతిని పోగొట్టేటువంటిది ఏదైతే ఉందో అది శత్రుత్వము. మరి ఆ శత్రుత్వాలు మనం ఒక్కోసారి కావాలని తెచ్చుకుంటే అవివేకంలోనూ అజ్ఞానంలోనూ, లేకపోతే ఒక్కోసారి మనం ఎటువంటి యాక్టివిటీ చేయకుండా అవతల వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని చేయడం జరుగుతుంటుంది. అలాంటి సందర్భంలో కూడా మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటివి ఏమిటంటే, రామాయణ మహాభారతాల్లో ఉన్నటువంటి యుద్ధకాండలు చదవడం ద్వారా,
శత్రుత్వాలు పోతుంటాయని, అదేవిధంగా మహాభారత చాప్టర్స్ మొత్తం వింటూ ఉండడం వల్ల కూడా ఎంతో అంటే ఎంతో కాలంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద అంటే పెద్దవాళ్ళతోని కానీ అంటే ఎంతో కాలంగా ఉన్నటువంటి మిత్రత్వాలు కూడా చెడిపోయినా మళ్ళా అతుక్కుంటాయని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే, ఒకటి మరీ ఎక్కువగా శత్రుత్వాలు ఉన్నాయండి అనుకున్నటువంటి వారు బుధవారం ఖచ్చితంగా పెసలు దానంగా ఇస్తూ, ఆదివారం గోవులకు గోధుమ రవ్వ తినిపిస్తూ అదే ఆదివారం నాడు పాయసాన్ని అంటే మనకి సగ్గుజావ పాయసాన్ని సూర్యభగవానుడికి నైవేద్యంగా గనక మీరు సమర్పించినట్లయితే 100% మీకు శత్రుత్వాలు అనేటువంటివి పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది.